సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ప్రజాభవన్ కి బాంబు బెదిరింపు, కాసేపట్లో పేలిపోతుందంటు ఫోన్, బాంబు స్క్వాడ్ తనిఖీలు. చంద్రబాబుకు అనుకూలంగా ఈసీ వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి బీజేపీతో పొత్తు, వారం తర్వాత టీడీపీ పీడ విరగడవుతుందన్న సజ్జల. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఏపీ సీఈఓ గైడ్ లైన్స్, అభ్యంతరం తెలిపిన వైసీపీ నేతలు. ఏపీలోనే ఈ వెసులుబాటు ఎందుకని ప్రశ్న. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా ఎవరూ చేయలేరు, పాటలు చిహ్నాలు మారిస్తే చరిత్ర మారదు, ఖమ్మం బీఆర్ఎస్ నేతల కామెంట్స్. ఎన్టీఆర్ ఘాట్లో లక్ష్మీ పార్వతి నివాళులు, ఏపీలో సుపరిపాలన కొనసాగుతోంది, జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులుంటాయని కామెంట్. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన ఎర్రబెల్లి, ఎన్టీఆర్ నాకు రాజకీయ దేవుడు, భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్. ఏపీలో రాజకీయ చైతన్యం తెచ్చింది ఎన్టీఆరే, ఏ పార్టీ అయినా ఆయన పేరు చెప్పుకోవాల్సిందే, విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్న బాలకృష్ణ. తిరుపతి అల్లర్లపై పోలీసుల చర్యలు, 37 మంది టీడీపీ నేతలపై కేసులు, ఇప్పటికే 13 మంది వైసీపీ నేతల అరెస్ట్. పల్నాడు జిల్లాలో ఏపీ సీఈఓ డీజీపీ పర్యటన, నరసరావుపేట కలెక్టరేట్లో అధికారులతో భేటీ, కౌంటింగ్ సహా పలు అంశాలపై దిశానిర్దేశం. హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట, 3 కేసుల్లో మధ్యంతర బెయిల్, కౌంటింగ్ వరకు చర్యలు వద్దని ఆదేశం. ఆదిలాబాద్లో ఉద్రిక్తత, పత్తి విత్తనాల కోసం తరలొచ్చిన రైతులు స్టాక్ లేదండంతో పోలీసులతో వాగ్వాదం. దుబ్బాకలో రైతుల కష్టాలు, జీలుగు విత్తనాల కోసం క్యూ, సరిపడా విత్తనాలు లేవని ఆందోళన. కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ, కౌంటర్ వాదనలు వినిపించనున్న ఈడీ, కోర్టు తీర్పుపై ఉత్కంఠ. అగ్నిబాణ రాకెట్ ప్రయోగానికి బ్రేక్, సాంకేతిక కారణాలతో నిర్ణయం, ఇప్పటికే 2 సార్లు వాయిదా. ప్రైవేట్ ఆసుపత్రులపై ఏపీ వైద్య శాఖ కొరడా, అవసరం లేకున్నా సిజేరియన్లపై సీరియస్, 104 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భానుడి భగభగలు, ఏపీలో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు, తెలంగాణలోనూ పెరిగిన ఎండల తీవ్రత. భద్రాచలంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, పలు హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహారం గుర్తింపు, 2 రెస్టారెంట్లకు 25,000 జరిమానా. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన, కాసేపట్లో సోనియా గాంధీతో భేటీ, దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం. ఎన్డీఏకు అనుకూలమైన వాతావరణం, ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తాం, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టబోమన్న ప్రధాని. మిజోరంలో భారీ వర్షాలు, ఐజ్వాల్లో కూలిన క్వారీ, 10కి చేరిన మృతుల సంఖ్య. అసోంలో వరద బీభత్సం, తెగిపోయిన హాఫ్ ల్యాంగ్ సిల్చార్ రహదారి, రాకపోకలకు అంతరాయం. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.